నిన్నటి రోజు నుంచి మనం చూస్తున్నాం ఒక పార్లమెంట్ ఎంతో బాధ్యతగా వ్యవహరించవలసిన పార్లమెంట్ సభ్యుడు ఎంత నీచంగా ఎంత అసభ్యకరంగా వ్యవహరించాడో మనం నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం నిజంగా ఆ మనిలం తలుచుకుంటే ఆమా మానసికంగా ఎంత కుంగిపోయిందో చాలా బాధ అనిపిస్తుంది రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇలాంటి నాయకులు ఎందుకు తయారవుతున్నారు ఈ బాధ్యత ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారిది కాదా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా గోరంట మాధవ్ గారి గురించి ఏం చేస్తున్నాడు గోరంట మాధవ్ గారు సీఏగా ఉన్నప్పుడు ఏం చేశారు ఎంపీ అయిన తర్వాత గోరంట మాధవ్ గారు ఏం చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా ఇలా జరగడానికి కారణం ఏంటి ఇంత బహిరంగంగా బరి తెగించినాడు గోరంట మాధవ్ అంటే కారణం ముఖ్యమంత్రినే నేను అంటున్నాను గతంలో మహిళలపై జరిగిన దాడులకు ముఖ్యమంత్రిగా ఆయన ఖండించి కఠినమైన చర్యలు తీసుకోయింటే ఈ రోజు మాధవ్ అనేవాడు ఇలా చేయడు దేవాలయం లాంటి అసెంబ్లీలో తెలుగు ప్రజల ఆరాధదైవమైన నందమూరి రామారావు గారి కుమార్తె గురించి నీచంగా అసభ్యకరంగా మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి వాళ్ళ ఎమ్మెల్యేలను మందలించాల్సింది పోయి ఎంకరేజ్ చేశాడు అంటే మాట్లాడుకోండి మహిళలపై మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి అని ఆయన ఇచ్చిన సందేశమే దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలకు ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది అమరావతి కోసం రాజధాని కోసం పోరాడుతున్న మహిళలపై అనవసరమైన అసభ్యకరంగా మాట్లాడినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు ఇదే అదునుగా తీసుకుని ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా రోజుకో ఛానల్లో రోజుకో టీవీలో కనపడతాన్ని వాళ్ళు భాగవతాలు వాళ్ళ రాసలీలు ఇందుకేనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి 222 మంది ఎంపీలు చేసింది మీరేదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారు పార్లమెంట్ లేకపోయి 22 మంది ఎంపీలు నరేంద్ర మోడీ గారిని మెడలు వంచి ప్రత్యేకత హోదా తీసుకొస్తారు పోలవరం పూర్తి చేస్తారు ఇండస్ట్రీస్ తీసుకొస్తారు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తారని చెప్పి ఎంపీలు పంపిస్తే ఈ రోజు భారతదేశ పరువు ఏ విధంగా చేశాడో మీ వైసీపీ ఎంపీ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన గురించి ఆలోచించేది మానేసి తక్షణమే ఆయనకు రాజీనామా చేపించి పార్టీ నుంచి సస్పెండ్ చేయండి హిందూపురం ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆయన సస్పెండ్ చేయమని ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయాలి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము కోరుకుంటున్నాం తెలుగు రాష్ట్రాల ఆరాధ దైవం నందమూరి రామారావు గారి కుమార్తె అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి తెలపాల్సింది పోయి రాజకీయాలు చేస్తున్నారు శవ రాజకీయాలు చేసేదే మీరు విజయసాయి రెడ్డి గారు మీరు దగ్గరుండి శవ రాజకీయాలు చేపించారు తండ్రి శవం పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి సీటు కావాలనింది ఎవరు తల్లిని చెల్లిని పార్టీకి పనిచేయించి ఇతర రాష్ట్రాలకి తడిని పంపించింది ఎవరు బాబాయిని హతమార్చి ఇంకో చెల్లిని కోర్టు చుట్టూ తిప్పుతా ఉండేది ఎవరో రాష్ట్రానికి భారతదేశం ప్రజలందరికీ తెలుసు విజయసాయి రెడ్డి గారు శవ రాజకీయాలు చేసేది మీరు శవ రాజకీయాలు చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు రాదు కూడా ఈ విషయం మీరు గుర్తుంచుకోండి ప్రజల్లోకి వెళ్ళండి ప్రజలు ఏ విధంగా సమస్యలు పొందుతున్నారో చూసుకోండి ఈ రోజు ఈ గోరంట్ల మాధవుడి ముగించి వరదలు వచ్చి ఎంతో ఎన్నో విధాలుగా రైతులు మహిళలు ఎంతో మంది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఎలాగో మీరు ఆర్థిక సహాయము అన్ని విధాలుగా సదుపాయాలు అందించలేరు కనీసం తిండి గింజలన్నా సాయం చేసి ప్రజల్ని కాపాడండి కుప్పంలో గెలుస్తాం కుప్పంలో గెలుస్తాం అంటున్నారు కుప్పం సంగతి కుప్పంలో ఎవరు గెలుస్తారో పులివెందులో ఎవరు గెలుస్తారో ఫస్ట్ చూసుకోండి రాష్ట్రం ఇంకా నీకు అర్థం కాలేదా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు గడప గడపకి వెళ్తున్నప్పుడు ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారో ఏ విధంగా మీకు స్వాగతం కలుగుతున్నారో అని నీకు అర్థం కాలేదు ప్రజలకు తెలుసు ప్రజలందరూ చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి ఒక్క అవకాశం అని చెప్పినందుకు ప్రజలు ఒక్క అవకాశం అని చెప్పి ఓటేసినందుకు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ప్రజలందరూ తెలుసు పులివెందులో ఎవరు గెలుస్తారో మాకు తెలుసు కుప్పంలో ఎలా గెలుస్తామో మాకు తెలుసు దయచేసి ఫస్ట్ ప్రజలకు న్యాయం చేసేది చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను